దేశవ్యాప్తంగా ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో రైతు మెడకు ఉరితాలు లాంటి నూతన వ్యవసాయ చట్టాలు తక్షణమే రద్దు చేయాలని గడిచిన నవంబర్ 26వ తేదీ నుండి ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఎముకలు కొరికే చర్యని సైతం భరిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నదని, ప్రధానమంత్రి గారికి రాజ్యాంగం పట్ల దేశ రైతుల పట్ల గౌరవం ఉంటే తక్షణమే 3 నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవసాయ రంగం అన్నది పూర్తిగా రాష్ట్రాల పరిధిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్ని సంప్రదించకుండా రైతుల్ని సంప్రదించకుండా వ్యవసాయ చట్టాలని తీసుకొని రావడంతో దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనకి పూనుకున్నారు. ఈరోజుని పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రైతులు ఢిల్లీ రాజధాని నగరాన్ని దిగ్బంధనం చేసి తీవ్రమైనటువంటి చలిలో కూడా అక్కడే ఉంటూ ఈ చట్టాలని వెనక్కి తీసుకున్న దాకా మేము ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని చెప్పని భీష్మించుకొని నవంబర్ 26వ తారీఖు నుంచి కూర్చున్నారు. ముందులో ప్రభుత్వం ఇదేదో రైతులది కాదు, ఖలిస్తాన్ తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మావోయిస్టులు వీళ్ళే ఈ ఆందోళన చేస్తున్నారని చెప్పని తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. రైతులు అక్కడి నుంచి రైతులే వచ్చారు. రైతు బిడ్డలు అందరూ కూడా ఈరోజు సైన్యంలో పనిచేస్తున్నారు. సైన్యంలో కూడా దాని మీద ఒక అలజడి రావడంతోనే ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని రైతులని తప్పుదోవ పట్టించే ప్రతిపక్షాలని చెప్పని కొత్త స్వరాన్ని అందుకున్నారు. ముందు చర్చలకి రామన్నారు, ఈరోజు చర్చలకి వచ్చారు. ఇప్పటికి 6 విడతల చర్చలు జరిగాయి. ముందులో పెద్ద సానుకూలత లేకపోయినా గత 30వ తారీఖున జరిగినటువంటి చర్చల్లో కొంత సానుకూలత వచ్చింది. ప్రధానమైనటువంటి 4 డిమాండ్లలో 2 డిమాండ్లు, ఒకటి పూర్తిగా అక్కడ పంజాబ్, హర్యానాల్లో వ్యవసాయ వ్యర్థాలని దహనం చేసే క్రమంలోనే ఢిల్లీకి సంబంధించి కాలుష్య నివారణకి కొత్తగా చేసిన చట్టాన్ని పరిధిలోని వాళ్ళని రైతుల్ని శిక్షించకుండా చేయడానికి అంగీకరించారు. ఇక రెండోది 2020 విద్యుత్తు చట్టం, అది కూడా పూర్తిగా రాష్ట్రాల పరిధిలో ఉన్నదే. ఈ కేంద్రం ఈ చట్టం చేయడంతో రాష్ట్రాలు ఏమైనా సబ్సిడీ ఇవ్వాలన్నా కూడా ఇవ్వడానికి వీలు లేనటువంటి పరిస్థితి కల్పించారు.